భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్. ఇదిగోండి యాక్సిడెంట్. ఇక్కడ లోకల్ది బోలేరు వచ్చి కుదింది. లోకల్ ఫ్యామిలీ ఉండే కార్ లోపల. ఇక్కడ కాశ్మీరీ పోలీస్ వస్తారనుకున్నా, లదాఖీ పోలీస్ వచ్చారు. రాజా ఆగు రాజా, లమయూరు 160 లేట్ టు 83 కిలోమీటర్స్. లెట్స్ గో టు కార్గిల్ వార్ మెమోరియల్. ఈ దారిలో నడవాలి, గడ్డిలో కూర్చోకూడదు. ఈ కొండల వెనుక ఉన్నది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే మన ఇండియా. నేను చనిపోతున్నా అని తెలిసి ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. నమస్కారం అందరికీ, నేను మీ మధుకరం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ ఎంకే. మనమున్నది ద్రాస్, అంటే ఇది కార్గిల్ డిస్ట్రిక్ట్, కాశ్మీర్కి దగ్గరలో ఉంది. రాత్రి మనం ఇక్కడ ఆగిపోయినాం కదా, ఇప్పుడు మనం బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. కార్గిల్ అంటే కార్గిల్ వార్ మెమోరియల్ చూసుకొని కార్గిల్ని దాటుకుంటూ లేక్ వెళ్ళబోతున్నాం. ఈరోజు జర్నీ కూడా ఎక్సైటింగ్ ఉండబోతుంది. నిన్న చేసిన అడ్వెంచర్కి మన బండి పరిస్థితి ఘోరంగా అయింది. నేను మోరిలో వెళ్ళిన వాటర్ వాడతాను అనుకుంటున్నారా, ఇదంతా కూడా గ్లేషియర్ వాటర్. చూడండి చాలా ఫ్రెష్ ఉన్నాయి. అందరు ఇక్కడ కాలగుట్టాలకి ఇదే వాటర్ వాడుతున్నారు. చాలా లేట్ అయిపోయాం మనము, ఇంకా బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఇక్కడ మనం బయలుదేరుతున్నాం వార్ మెమోరియల్ చూసుకొని లేక్. లేట్ ట్రిప్ అనగానే ఫుడ్కి వాసిపోతాం దొరకసరిగా అనుకున్నాం, కానీ ఇక్కడ డ్రాస్లో అయితే నేను నైట్ తిన్నాం మేము ఆలూ పరాటా. నెక్స్ట్ లెవెల్ టేస్ట్, అలాంటి ఆలూ పరాటా నా లైఫ్లో తిన్నాడు. చాలా బాగుండే టేస్ట్ అయితే, నా చిన్నప్పటి సమోసా గుర్తొచ్చినమాట అలాంటి టేస్ట్ ఉండే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో మేము ఆర్డర్ పెట్టింది రోటీ ఇంకా ఆమ్లెట్. ఎటుంది టేస్ట్? అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఫుడ్ దొరుకుతుందని చెప్పి. లేదు కూడా మనకి లివింగ్ స్టోన్స్ లే ఉంది మన సవర్ అన్నది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, చూద్దాం ఎలా ఉందో. మేమున్న గెస్ట్ హౌస్ ఇదే, డ్రాస్ గెస్ట్ హౌస్. మీరు ఇటువైపు వస్తే మాత్రం తక్కువ విజిట్ చేయండి, ఉండకపోయినా కానీ కనీసం ఫుడ్ అయినా తినండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు, తనే చేసింది. రైట్, ముందు యాక్సిడెంట్, ట్రాఫిక్ జామ్ అయి ఉంది, ముందుకెళ్ళి చూద్దాం. బై, రైట్, థ్యాంక్ యూ. ఇదిగోండి యాక్సిడెంట్, ఆల్టో మిస్టేక్. ఇక్కడ టర్న్ చేశాడు అంతలోనే వెనకాలన్న. ఇక్కడ లోకల్ది బోలేరు వచ్చి కుదింది. లోకల్ ఫ్యామిలీ ఉండే కార్ లోపల, పోలీసులు వచ్చి సెర్చ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం పరిస్థితి ఎలా ఉందో. అబ్బో, గట్టిగానే కుదిగాడు ఫ్రంట్ టైర్. లోకల్ పోలీస్, ఇక్కడ కాశ్మీరీ పోలీస్ వస్తారనుకున్నా, లదాఖీ పోలీస్ వచ్చారు. దానివల్ల మొత్తం జామ్ ఉంది. రాజా ఆగు రాజా. ఓకే, చలో మనకు లైన్ క్లియర్ అయింది. ఇక్కడ వ్యూ చూడండి, రాత్రి మాత్రం చలి గజ గజ అనిపించింది. మనకి హీట్ వేయడం వల్ల ప్రాబ్లం అయితే అవ్వలేదు. నైట్ ప్రశాంతంగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచినప్పటికీ టైం 6:30 అయింది. తొందర బయలుదేరాలనుకున్నాం కానీ ఏం కాదులే, వెళ్ళాల్సింది ఈరోజు లే వరకే కదా అన్నట్టు. ఇంకా మేము సోషల్ మీడియాలో కంటెంట్ అప్డేట్ చేస్తూ రీల్స్ తయారు చేసుకుంటూ అలా ఉన్నాం. చలి కూడా ఎక్కువ ఉండే పొద్దున, సో అలా కానిచ్చేసాం ఈరోజు అయితే. ఈరోజు మన day 5, మనం వెళ్తున్నాం డ్రాస్ నుంచి లేకి. 269 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, టైం చూపిస్తుంది 5.5 అవర్స్. మనం బయలుదేరింది 12:30కి, అంటే ఇప్పుడు కరెక్ట్గా మేము ఆకుండా కొడితే ఈవినింగ్ తీసుకెళ్ళి చేరుతాము. మనం ఆకుండా కొట్టాం కదా, మనం కంటెంట్ తీసుకుంటూ ప్రశాంతంగా ప్రతి ప్లేస్ చూసుకుంటూ వెళ్తాము. మనకు దగ్గరలో వస్తుంది కార్గిల్ వార్ మెమోరియల్, అది అక్కడ ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేద్దాము. టైం స్పెండ్ చేసి బయలుదేరుతాం. మేమనుకుంటున్నాం టైం చీకటి అయ్యే లోపల, అంటే ఇక్కడ చీకటి 8 o'clock అవుతుంది కదా, 7:30 వరకు లే చేరిపోతే ఇంకా మార్కెట్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం ప్లాన్. చాలా ఇంకా కొట్టేద్దాం. ఇదిగోండి వ్యూ, మామూలు లేదు డ్రాస్. కార్గిల్లో అంతా ఏముండదంట చూడడానికి. ఇక్కడ డ్రాస్లోనే చాలామంది స్టే చేస్తారంట, నిజంగానే చాలా బాగుంది డ్రాస్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, డ్రాస్ అనేది మా 800 లేనే లేదు, కానీ దారి మధ్యలో ఉంది కదా. ఇంకా ప్లేస్ కూడా బాగుంది, రాత్రి లేట్ అయిపోయింది అని చెప్పి అలా ఉండిపోయినాము. సో ఇది మ్యాటర్, చాలా బాగుంది. మేము మంచి టైం స్పెండ్ చేసాము ఇంతవరకు, ఎలాంటి అవాంఛనీయ ఘట్టాలు కానీ టైం వేస్ట్ అలా అవ్వలేదు. మేము టైం వేస్ట్ అయినా కానీ మేము ఆ టైంని బాగా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాము. సో మనం రైళ్ళు కావాల్సినదే కదా, టార్గెట్లు పెట్టుకొని ఆగం ఆగం ఎందుకు. మనకి నడిపించినంతసేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ
మెమరీస్ని కలెక్ట్ తీసుకుంటూ వెళ్దాం అంతే. ఇక ముందంతా కూడా స్నో మౌంటైన్సే ఉన్నాయి. లెట్స్ గో టు కార్గిల్ ఫార్ మెమోరియల్. ఇంకా ఇక్కడ నుంచి వ్యూస్ వస్తూనే ఉంటాయి, జబర్దస్త్ వ్యూస్ ఉంటాయి. ఈ కార్గిల్ టు లే అంటే డ్రాస్ టు లే అనే జర్నీలో నేను ప్రతిసారి మీకు చెప్పను ఎంత బాగుంది చూడండి అని చెప్పేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ మంచి మంచి క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్లే చేస్తా, మీరు ఎంజాయ్ చేయండి. మీకేమనిపిస్తుందో కింద కమెంట్లో రాయండి. సో నేను చదివి నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నానో మీరు అదే విధంగా ఫీల్ అవుతానని చెప్పి తెలుసుకుంటాను అంతే. సో చూసిన వాళ్ళందరూ కమెంట్ అయితే వేయండి, కమెంట్ వేస్తే మనకి కొంచెం రీచ్ కూడా ఉంటుంది. అండ్ ఇంత దూరం వచ్చి ఇలాంటి కంటెంట్ రికార్డ్ చేస్తున్నాం, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఒక లైక్ అయితే కొట్టండి రైట్ బైకర్స్. ఇక్కడ నుంచి కార్గిల్ 58 కిలోమీటర్స్, కాంగ్రాల్ 121, లమయూరు 160, లేట్ 283 కిలోమీటర్స్. గూగుల్ మాత్రం చూపిస్తుంది 259, కానీ ఈ బోర్డు చూపిస్తుంది 283. చాలా వెళ్దాం, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు కొట్టి పెడదాం ఈరోజు. ఇండియన్ ఆర్మీ ఇక్కడ చాలా దగ్గర, మనకి ఇండియన్ ఆర్మీ టెంట్స్ కనబడతాయి, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ కొండలకు అవతలనే పాకిస్తాన్ వస్తుందంట, నేను చెప్తాను రాత్రి తెలియదు మాకు కూడా ఎగ్జాక్ట్లీ. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరలో ఉన్నాం అనుకుంటా. ఇక్కడంతా జనాలు ఉన్నారు రైట్, ఇదే కార్గిల్ వార్ మెమోరియల్ పేడ్ పార్కింగ్, ఇది లొకేషన్. ఇక్కడ చిన్న మూవీ ప్లే చేస్తారంట, 1999 మూవీ ఏదో, అంత టైం అయితే లేదు మన దగ్గర. సో లోపలికి వెళ్ళేసి చూసుకొని వద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ కార్గిల్ వార్ మెమోరియల్. మెమోరియల్ నాకు బలక్లా వేసుకోవడం వల్ల కొంచెం మాటలు ఆగిపోతున్నాయి రైట్. ఇక్కడ పార్క్ చేసి ఫటాఫట్ చూసుకొని వచ్చేద్దాం, జల్దీ జల్దీ చూసుకొని వచ్చేద్దాం. ఓ రాళ్ళ కొండల మధ్యలో పచ్చని పొలాలు, సూపర్. ఇది కార్గిల్ వార్ మెమోరియల్. కార్గిల్ యుద్ధం ఇక్కడ దగ్గరలో జరిగింది, అప్పుడు మన వీర జవాన్ల త్యాగానికి గుర్తుగా కట్టించిన కార్గిల్ వార్ మెమోరియల్. ఇది ప్లేస్ చుట్టూ మంచుకొండల మధ్యలో ఉంది. ఇది ఎంట్రన్స్, ఇక్కడ బ్యాగ్స్ కానీ హెల్మెట్స్ కానీ అలౌ లేదు, అన్నీ ఇక్కడే వదిలేసినాము. పక్కనే ఎలాంటి సెక్యూరిటీ లేదు అయినా వదిలేసినాం. ఇలాంటి దగ్గర కూడా దొంగతనం అవుతుందని చెప్పి నమ్మకం అయితే నాకు లేదు. సో నమ్మకం అయితే లేదన్న మహేంద్ర భాయ్, ఇలాంటి దగ్గర దొంగతనం లాంటివి అవ్వవు అని నమ్మకం నాకు. ఓకే ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఆర్మీ జవాన్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఈ దారిలో నడవాలి, గడిలో కూర్చోకూడదు, ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు నో ఇష్యూ, అండ్ రూమ్లో వెళ్ళినప్పుడు వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ మన వీర జవాన్లు మేజర్లవి విగ్రహాలు ఉన్నాయి, రియల్ హీరోస్ ఆఫ్ అవర్ ఇండియా. రియలీ ఫీలింగ్ ప్రౌడ్. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్. మన వీర జవాన్ క్యాప్టెన్ల విగ్రహాలు 1999 జరిగిన యుద్ధంలో వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని కాపాడారో హిస్టరీ కింద రాశారు. ఇక్కడ అలా క్యాప్టెన్స్ అందరూ మేజర్లు అందరివి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యుద్ధ ట్యాంక్స్ పెట్టారు రెండు పక్కల, వాటి హిస్టరీ ఉంది ఇక్కడ. డెవలప్డ్ బై ద ఆర్మమెంట్ రిసర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ సో ఆన్, మీరు చదువుకుంటారు కదా. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అండ్ డెకోరమ్ ఇన్ ద వార్ మెమోరియల్. పక్కనే మన వీర జవాన్ సైనికులవి, వాళ్ళ గుర్తుగా ఇక్కడ సమాధుల పథకాలు పెట్టారు విత్ నేమ్. యుద్ధంలో వినియోగించిన ఫైటర్ జెట్ ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. మన ఇండియన్ ఫ్లాగ్ సెల్యూట్ టు ఇట్. ఆపరేషన్ విజయ్, దిస్ మెమోరియల్ ఈజ్ డెడికేటెడ్ టు ద బ్రేవ్ హార్ట్స్ హూ గేవ్ దేర్ టుడే ఫర్ అవర్ టుమారో, ప్రెజెంటెడ్ టు ద నేషన్. అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది, డిపి విజయ్. సో ఇది కార్గిల్ వార్ మెమోరియల్, అవన్నీ కూడా ఆర్మీ వల్ల జెండాలు. సో దట్స్ అబౌట్ కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ మూవీ కూడా డిస్ప్లే చేస్తారంట చూడాలనుకుంటే, మనమైతే వెళ్ళట్లేదు, జస్ట్ ఇక్కడ వచ్చి కొద్దిసేపు సైలెన్స్ పాటించి బయలుదేరుదాం. ఇక్కడ ఉన్న కొండలు ఇవి, బత్రా టాప్, రైనోహార్న్ అండ్ టైగర్ హిల్. ఈ కొండల వెనుక ఉన్నది
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన ఇండియా, మన ఇండియాని పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశం ఈ కొండల వెనుక ఉంది. ఎప్పటికైనా మళ్ళీ మన ఇండియాలో భాగం అవ్వాలని కోరుకుంటున్నా. మనం ఇలానే అక్కడికి వెళ్ళి కూడా రైడ్ చేయాలి. సో అది మన కోరిక, చూద్దాం ఎప్పటికి నెరవేరుతుందో. మన అమర వీర జవాన్ల స్మారక స్థూపాలు అన్ని ఈ విధంగా పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ కొంచెం రెనోవేషన్ జరుగుతుంది. ఈ ప్లేస్ మాత్రం చాలా ప్రెజెంట్గా ఉంది. ప్రతి భారతీయుడు ఒకసారి వచ్చి ఈ ప్లేస్కి వచ్చి మన సైనికులు మన దేశాన్ని గురించి ఏ విధంగా ప్రాణాలు అర్పించారో తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న మూవీ థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇంకా లేకి ఫీలింగ్ ప్రౌడ్ వన్స్ అగైన్. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే, కిత్నా 20 రూపీస్ 40 హే శాయద్ మేరే పాస్. హమ్ భీ లే జా రహే హే, ఇదర్ డబ్బులు ఉన్నాయి అబ్బు, కనీసం 20 ఉంది, 50 కా పదార్ దిక్ రా. హా థ్యాంక్ యూ, రైట్, దుబారా విజిట్ కర్నా. ష్యూర్ ష్యూర్, విత్ ఫ్యామిలీ. కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి బయలుదేరుతున్నాం. ఒక చిన్న స్టోరీ చదివాను, చాలా యంగ్ ఉన్నారు మేజర్, తను చనిపోతున్నాడని చెప్పి తనకు తెలుసు, తన తల్లిదండ్రులకు లెటర్ రాశాడు. నేను మీరు ఈ లెటర్ చదివే టైం కల్లా స్వర్గంలో అప్సరసల దగ్గర ఉంటానని చెప్పి రాశాడు. నేను చనిపోతున్నా అని తెలిసి ఈ దేశాని గురించి ప్రాణం అర్పించారు. నాకు తన వర్డింగ్ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి, గూజంత్ వచ్చాయి. సో వాళ్ళు మనమందరం సేఫ్ ఉండడానికి ఎంతో చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా మేము టైమ్ మోర్ దెన్ 1 అవర్ స్పెండ్ చేసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 1:50 అవుతుంది, 1:50. వెళ్ళాల్సిన డిస్టెన్స్ చాలా ఉంది, అందుకే ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాం మేము. లంచ్కి ఆగట్లేదు, మా దగ్గర స్నాక్స్ కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పుడు బయలుదేరిన దగ్గర నుంచి లాంగ్ జర్నీ ఎంత కొడదామని చూస్తున్నాము. నాన్ స్టాప్ అంటే సుసు బ్రేక్ అలాంటివి అవుతాం, కానీ నాట్ మోర్ దెన్ 5 మినిట్స్ ఎక్కడ ఆగకూడదు అని ఫిక్స్ అయినాం. సో ఇంకా మనం బయలుదేరుతాం. ఇక్కడ నుంచి లే మ్యాక్సిమం డిస్టెన్స్ తక్కువ టైంలో కవర్ చేయాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మధ్యలో చూడడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేనిలో చీకటి అయ్యాక లే మాత్రం వెళ్ళకూడదని చెప్పి నేను విన్నాను. ఎందుకంటే ఆ రూట్ అంతా బాగోదు వెళ్ళే రూట్ అని చెప్పి నేను విన్నాను, తెలియదు ఎగ్జాక్ట్లీ నాకు ఎలా ఉంటుందో. అందుకే చీకటి కాకముందే లే చేరాలి. మధ్య మధ్యలో ఏమైనా మంచి వ్యూ పాయింట్ ఉంటే చూపిస్తా, ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. చలో లే. ఫ్రెండ్స్, ఇది ఫటూలా టాప్, హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్. మన శ్రీధర్ ఫటూలా టాప్ రాకుండా కిందకు సాగాడు. 10 నిమిషాలు ఆగి సన్సెట్ని చూస్తూ అలా ఉన్నా. ముందు నుంచి నది, కొండల వెనకాల సన్సెట్, టైం అయిపోయింది 7.